హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీచర్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో వాటర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ జాబ్స్ అయితే వచ్చాయి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, చాలా తక్కువ మందికి అయితే తెలుస్తాయి ఇలాంటి పర్మనెంట్ జాబ్స్ కూడా ఉంటాయనేసి. మీ సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో అసిస్టెంట్, టెక్నీషియన్స్, లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్ జాబ్స్ ఇలాగా ఉన్నాయి. సో వెంటనే చూసుకోండి. గ్రూప్ సి లెవెల్ టైప్ జాబ్స్ అయితే వస్తాయి. దీనికి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ ఇండియన్ నేషనల్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, క్లియర్గా ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి టెలిగ్రామ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ లింక్ అయితే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. తెలుసుకుని తప్పకుండా అప్లై అయితే చేసుకుంటారు. మీరు కూడా ఎలిజిబిలిటీ ఉంటే మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకా దీనికైతే వచ్చేసి ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా, బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే మాకు కూడా మోటివేషన్గా ఉండి మేము మరిన్ని వీడియోలు చేయడానికైతే మాకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ నుంచి. సో అలాగే అన్ని మన ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా ట్రస్ట్గా ఉంటాయి. వెబ్సైట్ లింక్స్ అన్ని డిస్ప్లే అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేను ఎలా వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి చూడండి, అలాగే లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము తప్పకుండా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. అండ్ ఇప్పుడైతే వచ్చేసి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్లో విన్న వీడియోస్ మీరు కూడా చూడాలి కాబట్టి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు ఒక్కసారి అయితే క్లియర్గా చెక్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. సో అన్ని రకాలుగా గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అన్ని రకాల వీడియోస్ మీకు మన ఛానల్లో దొరుకుతాయి కాబట్టి. సో అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవుతారన్న ఉద్దేశంతో ఇలా షార్ట్స్ వెంటనే చేసి ఇలా పెడుతున్నాం ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా అయితే ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దొరకకపోతే నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా లింక్స్ అనేది పంపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఏం పొజిషన్స్ వచ్చాయంటే, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పొజిషన్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, ఈ 4 పొజిషన్స్ అయితే వచ్చాయి. సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి 3 ఈ విధంగా అయితే రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అప్ టు 30 ఇయర్స్ అని క్లియర్గా చెప్పారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 3 శాలరీ పే చేస్తారు. దీంట్లో కూడా 3 వేకెన్సీస్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. బిట్వీన్ 18 to 27 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్లో 2, ఓబీసీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1. మీ ఏజ్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. స్టాఫ్ కార్ డ్రైవర్ అయితే వచ్చేసి ఆర్డినరీ గ్రేడ్ లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 2 పొజిషన్స్ ఉన్నాయి, ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీ అయితే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 25 ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. రిలాక్సిబుల్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ అప్ టు, ఒకళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ అప్లై చేసుకోవాలంటే 40 ఇయర్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైడ్రాలజీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. రూర్కీ నుంచి అయితే వచ్చింది. అలాగే దీనికి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, క్లియర్గా చూడండి. కాకినాడ అని ఉంది కదా, సో ఆ పాయింట్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైడ్రాలజీ దానికి. సో ఇది ఎక్కడ, సెంట్రల్ ఇండియన్ సొసైటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ గంగా రిజనరేషన్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు రూర్కే ఇన్వైట్ చేస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ చాలా చాలా రీజనల్ సెంటర్స్లో ఉన్నాయి. సో మనకైతే వచ్చేసి కాకినాడలో కూడా ఉంది రీజనల్ సెంటర్. మీకు పోస్టింగ్ కూడా అయితే వచ్చేసి రీజనల్ సెంటర్లో రావచ్చు. సో ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్కి అయితే కాకినాడలో కూడా పోస్టింగ్ అయితే ఉంటుంది. మిగతా చోట్ల కూడా ఉంది ఫ్రెండ్స్. మనకైతే వచ్చేసి రీజనల్ సెంటర్ కాకినాడ ఉంది. సో మీకు సొంత రాష్ట్రంలో కొట్టుకునే జాబ్ కొట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వెంటనే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హైడ్రాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎర్త్ సైన్సెస్ ఆఫ్టర్ ఎక్వైరింగ్ బ్యాచిలర్ డిగ్రీ.
విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్. మీ బ్యాచిలర్ డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్సర్న్డ్ ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్ చేస్తుంటే దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే వచ్చేసి మీరు హై స్కూల్ విత్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్ హార్టికల్చర్ మీద అయితే ఉండాలి, లేదా నేషనల్ ట్రేడ్ ఐటీఐ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎయిర్ కండిషన్ మీద చేసి ఉండాలి, లేదా నేషనల్ అప్రెంటైజ్ సర్టిఫికేట్స్ విత్ 2 ఇయర్స్లో మీకు అప్రెంటైజ్ చూసారా ఫ్రెండ్స్, అప్రెంటైజ్ సర్టిఫికేట్స్ ఎలా యూస్ అవుతాయో సో ఈ సబ్జెక్ట్స్లో చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 12th పాస్ అయిపోయి ఈ స్పీడ్ ఉండాలి. ఈ స్పీడ్ ఉంటే దీనికి ఎలిజిబుల్ షుడ్ హ్యావ్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో ఉండాలి. సో క్లియర్గా చెక్ చేసుకోండి. స్టాఫ్ కార్ డ్రైవర్ అయితే వచ్చేసి 8th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి. పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ మోటార్ వెహికల్కి సంబంధించిన, హెవీ లైట్ వెహికల్కి సంబంధించి ఉండాలి. నాలెడ్జ్ ఇన్ మోటార్ మెకానిక్స్ మీద ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ కార్ ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్ నడిపిన అనుభవం ఉండితే ఉండాలి. ఇంగ్లీష్ హిందీ వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ సర్వీస్ యాజ్ హోమ్గార్డ్ సివిల్ వాలంటీర్గా పనిచేసి అయితే ఉండాలి. డిజైరబుల్ ఫ్రెండ్స్ బట్ నాట్ మ్యాండేటరీ. సో మీకు 8th క్లాస్ పాస్ అయిపోయి ఉండి వీటికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ మోటార్ వెహికల్ ఉంటే మాత్రం ఎలిజిబుల్. దో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై త్రూ ఆన్లైన్ ఓన్లీ. ద ఆన్లైన్ ఆప్షన్ విల్ రిమైన్ ఓపెన్ ఫర్ 30 డేస్ ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఈ లింక్ నుంచి అయితే వస్తుందని చెప్పారు. ద ప్రింట్అవుట్ ఆఫ్ కంప్లీటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అడ్రస్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దాని యొక్క హార్డ్ కాపీని దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని అన్ని కలిపి వీళ్ళకి పంపించాలి. ఎవరికి పంపించాలంటే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైడ్రాలజీ జల విజ్ఞాన్ భవన్ రూర్కే ఉత్తరాఖండ్ ఈ అడ్రస్కి పంపించాలి. సో 10 డేస్ ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి, సో మీకు లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ స్పీడ్ రిజిస్టర్ పోస్ట్ సో 10 డేస్ ముందుగానే వచ్చేటట్టు చూసుకోమని చెప్తున్నారు. లాస్ట్ డేట్స్లో వస్తే మాత్రం వీళ్ళు రిజెక్ట్ చేస్తామని కూడా క్లియర్గా చెప్తున్నారు. సో కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్ ఫామ్ చూసిన వెంటనే అప్లై అయితే చేసేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే ఎవరు వెయిట్ చేయొద్దు. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి 100 రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కే మీద మీరు బ్యాంకులో వెళ్ళేసి అడగండి ఫ్రెండ్స్ ఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీయమని చెప్పేసి. సో 100 రూపీస్ అయితే తీయాలి. ఎవరికైతే ఎస్సీ ఎస్టీ దివ్యాంగ్ క్యాండిడేట్స్ వాళ్ళకు మాత్రం ఎటువంటి ఫీ అయితే లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. సో పర్సన్ ఎంప్లాయిడ్ త్రూ డిపార్ట్మెంటల్ అటాచ్ త్రూ ప్రాపర్ ఛానల్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళు ప్రాపర్ ఛానల్ ద్వారా రమ్మని చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఇందులో క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఆన్లైన్ అప్లై చేసుకోమంటున్నారు. టు రిజిస్టర్ అప్లికేషన్ 1 టైమ్ అని కూడా క్లియర్గా చెప్పారు. సో ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ హిజ్ అండ్ హర్ నేమ్ సో ఫోటో సిగ్నేచర్ సైజ్ అని అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. సో దాని తర్వాత దాన్ని వాళ్ళకి పంపించమని చెప్పాను కదా, 100 రూపీస్ డీడీ తీయాలి, అలాగే ఈ అడ్రస్కి పంపించాలి అప్లికేషన్ ఫాము ఎలాంగ్ విత్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్. సో ఫ్రెండ్స్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కే ఇండియా దానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఈ రూర్కే ఇండియా దానికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 2nd 3rd సో నేను చెప్పిన ఇప్పుడున్న పోస్టులకు అయితే ఇచ్చారు. సో దీనికి లాస్ట్ డేట్ 9/9/2024 అని వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ అని వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ప్రొఫార్మ అయితే జనరేట్ అయింది. అప్లికేషన్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు సో అడ్వర్టైజ్మెంట్ డేటు సో పర్సనల్ డీటెయిల్స్ అని క్లియర్గా చెప్పారు. స్పేస్ ఫర్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ సైన్ బై ద క్యాండిడేట్, క్యాండిడేట్ అయితే సైన్ చేయాలి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అకాడమిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఎక్కడ చదివారు, ఏ ఇయర్లు చదివారు, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయన్నీ క్లియర్గా ఇవ్వండి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా ఎక్కడైనా పనిచేస్తే దాని యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒక 3 పర్సన్స్ రిఫరెన్సెస్ అయితే ఇక్కడ 3 బాక్సెస్ అయితే కొట్టారు. 3 పర్సన్స్ రిఫరెన్సెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఇవైతే వచ్చేసి రిఫరెన్సెస్ మీ హైయర్ అఫీషియల్స్ కానీ మీరు మీ ప్రొఫెసర్స్ మీ స్కూల్ టీచర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళైతే ఉండాలి. సో మీ జాబ్ చేసేటప్పుడు హైయర్ ప్రొఫెషనల్స్ అలాంటి అయితే ఇవ్వచ్చు. ట్రైనింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు ఎక్కడైనా ట్రైనింగ్స్ తీసుకున్నట్టయితే లిస్ట్ ఆఫ్ పేపర్స్ పబ్లిష్డ్ సో మీకు ఏమైనా పేపర్స్ ఉంటే అవి సో అదర్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ అంటే డీడి బ్యాంక్ బ్రాంచ్ డీడి నెంబరు అమౌంట్ సో ఒరిజినల్ డీడి కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ డీడీని ఒక ఫోటో తీసుకొని అయితే పెట్టుకోండి. ఒరిజినల్ డీడీ వెనకాల సైన్ సిగ్నేచర్ కానీ అలాంటివి ఏమైతే మెన్షన్ చేయలేదు. నోటిఫికేషన్లో డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టి ప్లేస్ డేట్ మెన్షన్ చేయండి.
సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. నేను కూడా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి అయితే ఇస్తాను, మీరు కూడా చదవండి, మీరు కూడా చదివి అప్లై అయితే చేయండి ఒకసారి. సో ఫోటో పేస్ట్ అండ్ సైన్డ్ బై మీ అని చెప్పేసి చెక్ లిస్ట్లో అయితే పెట్టాలి. 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పెట్టాలి. డిమాండ్ డ్రాఫ్ట్ 100 అయితే అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉండాలి. ఒరిజినల్ అయితే అటాచ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్, వ్యాలిడ్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ సపోర్ట్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్, ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి అవి, డాక్యుమెంటరీ సపోర్ట్స్ ఆఫ్ ఎనీ అదర్ ఇంకేమైనా డాక్యుమెంట్స్ సపోర్ట్ చేయాలంటే ఇవన్నీ నేను అన్నీ పెట్టాను అని చెప్పేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టి ప్లేస్ డేట్ మెన్షన్ చేసేసి వీళ్ళకైతే అడ్రస్కి అయితే పంపించండి ఫ్రెండ్స్. అయితే వచ్చేసి వీళ్ళు నోటిఫికేషన్లో ఆన్లైన్ అయితే మెన్షన్ చేశారు, బట్ అఫీషియల్ వెబ్సైట్ వీరు ఇచ్చిన nahrootk.government.inకి వచ్చి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 లోయర్ డివిజన్ క్లర్క్ స్టాఫ్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అని చెప్పేసి ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. సో దీనికి ఆఫ్లైన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో మీరు ఆన్లైన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి అండ్ వాళ్ళ చెప్పిన అడ్రస్కి పంపించడమే. డీడీ 100 రూపీస్ మాత్రం తీయాలి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.